మనసున్న మనిషి లెజెండ్ విజయ నిర్మల గారిని ఎవరితోనూ పోల్చలేం. జీవిత రాజశేఖర్ నటిగా, దర్శకురాలుగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సొంతం చేసుకున్న విజయ నిర్మల గారు తిరిగినాని లోకాలకు వెళ్లడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు అని జీవిత రాజశేఖర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆమె అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయ నిర్మల గారు. ఎంతో మందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలున్న వ్యక్తి, మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసమాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్ళు ఎవరూ పుట్టలేదేమో. విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో మీనా సినిమా నాకు చాలా ఇష్టం. అది పక్కన పెడితే దేవుడే గెలిచాడు అని ఒక దెయ్యం సినిమా తీశారు. నా చిన్నప్పుడు వచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే ఆవిడ నటించిన అల్లూరి సీతారామరాజు నాకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. రీసెంట్గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆమెని కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండడంతో హాస్పిటల్లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆమెని ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్ళం. అటువంటిది ఇబ్బంది పడుతూ నడవడం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్ళిపోతారని అనుకోలేదు. విజయ నిర్మల గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇప్పుడు కృష్ణగారి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆమెని ఎక్కువగా మిస్ అయ్యే వ్యక్తి ఆయనే. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికి మరొకరు వదలకుండా అండర్స్టాండింగ్తో కృష్ణ విజయ నిర్మల దంపతులు ఉండేవారు. ఇద్దరి దాంపత్యం ఎంతోమందికి స్ఫూర్తి. కృష్ణగారికి, నరేష్కి భగవంతుడు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.